ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనం హాస్పిటల్ కి వెళ్ళాల్సిందే, నా కొడుకు ఎలా ఉన్నాడో చూడాల్సిందే. అమ్మగారు అర్థం చేసుకోండి, దీనికి శ్రావణి కూడా ఒప్పుకోదు. సరే, శ్రావణితో మాట్లాడే వెళ్దా రా. తన దగ్గరకు వెళ్ళకూడదమ్మా. కానిస్టేబుల్ పంపించవయ్యా. అమ్మా మీరు బయటకు వెళ్ళండి. వద్దమ్మగారు, దయచేసి మీరు లోపలికి వెళ్ళొద్దు. లోపల ఇంద్రాణమ్మగారు అందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే పెద్ద సమస్య అవుతుంది. నా మాట వినండి, బాబుగారికి ఎలా ఉందో నేను చూసొస్తాను. ఇంత దూరం వచ్చింది నా కొడుకుని చూడటానికి, వాణే చూడకుండా ఎలా తిరిగి వెళ్ళిపోమ్మంటావు? మీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మగారు, కానీ ఇంద్రాణమ్మగారు మిమ్మల్ని చూస్తే ఏం చేస్తారన్నదే నా భయం. ఈ విషయం శ్రావణికి తెలిసినా మిమ్మల్ని ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చానని నన్ను తిడుతుందమ్మా. నా మాట వినండి అమ్మగారు, ఇంద్రాణమ్మగారు మిమ్మల్ని చూస్తే ప్రమాదం. నా కొడుకుని చూడకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నా కొడుకు మీద నాకున్న ప్రేమ ముందు దాని పగెంత. అవసరమైతే ఆ ఇంద్రాణిని ఎదిరించైనా నేను లోపలికి వెళ్తాను. వద్దమ్మగారు, మీరిప్పుడు నేరుగా ఇంద్రాణమ్మగారి కంటపడడం అంత మంచిది కాదు. ముందు నేను వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కనుక్కొని వస్తాను, తర్వాత మీరు వచ్చి చూద్దురు. కాని హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి అక్షయ్ని చూడాలని నా కన్న పేగు తల్లడిల్లిపోతోంది. ముందు నా కొడుకుని నేను చూడాలి. ఎలా చూస్తారమ్మగారు, లోపలికి ఎలా వెళ్తారు?